నేను పొద్దున్నే సాయిధరం తేజ్ గురించి ప్రార్థించాను. సాయిధరం తేజ్ చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతున్నాడు, త్వరలో నార్మల్సీకి వస్తాడు. నేను క్లియర్ గా చెప్పడం జరిగింది మళ్ళీ ఇంకొక ఛానల్లో కూడా. వీళ్ళిద్దరూ కలిసి బయలుదేరిన మాట వాస్తవమే గాని వీళ్ళు ఒక ఛాయ్ షాప్ ఓపెనింగ్ కి వెళ్లారు. ఓపెనింగ్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు వస్తున్నప్పుడు సాయిధరం తేజ్ సెపరేట్ గా ఉన్నాడు. వీళ్ళెవరు రేసుల్లో లేరు స్పష్టంగా మీడియాలో కనిపిస్తున్నటువంటి ఈ యొక్క క్లిప్పింగ్ లో కనపడుతుంది మీకు సీసీ కెమెరాలతో. సాయిధరం తేజ్ నార్మల్ స్పీడ్ 60-70 ర్యాష్ గా లేదు అనుకుంటే నేను చెప్పాను. 60-70 కిలోమీటర్ స్పీడ్ లో ఉన్నప్పుడు లెఫ్ట్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ మట్టిలో జారి ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఇది నెగ్లిజెన్స్ కాదు, కేవలం యాక్సిడెంట్ మాత్రమే. యాక్సిడెంట్లు జరుగుతుంటాయి కాబట్టి బిడ్డలు బాగుండాలని కోరుకుంటాం తప్ప వేరే యొక్క ఆలోచన లేదు దీంట్లో. ఇది సేఫ్ గా సాయిధరం తేజ్ బయటకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ సాయిధరం తేజ్ ఎర్లీ రికవరీ. థ్యాంక్ యూ వెరీ మచ్.